करोना वारियर्स जर्नलिस्टुलनु गुर्तिंची 50 लक्षल भीमा वर्तिंप चेयालनि डिमांड चेस्तू आईजेयू पिलुपु मेरकु टीयूडब्ल्यूजे करीमनगर जिल्ला शाख आध्वर्यंलो जर्नलिस्टुलु शुक्रवारं करीमनगर कलेक्टरेट आवरणलो उन्न गांधी विग्रहं वद्द सत्याग्रहं निर्वहिंचारु. అనంతరము కలెక్టరేట్ ఏవో లక్ష్మారెడ్డికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా టీయూడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షులు తాడూరి కరుణాకర్ మాట్లాడుతూ కరోనాను లెక్క చేయకుండా ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ కరోనాపై చైతన్యవంతులను చేస్తున్న జర్నలిస్టులకు 50 లక్షల భీమా సౌకర్యాన్ని కల్పించాలని డిమాండ్ చేసినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే రాష్ట్రంలో 12 మంది జర్నలిస్టులు కరోనా కాటుకు బలైపోగా 1100 మంది మీడియా సిబ్బందికి 2600 మంది వారి కుటుంబ సభ్యులకు కరోనా సోకిందని వివరించారు. కనీసం మృతి చెందిన జర్నలిస్టుల కుటుంబాలకు ప్రభుత్వం నుండి ఎలాంటి సహాయక చర్యలు లేకపోవటం విచారకరమని పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం సహాయం అందించాలని, కోవిడ్ వారియర్స్గా నిలిచిన జర్నలిస్టులకు 50 లక్షల బీమా వర్తింప చేయాలని, కరోనా సోకిన జర్నలిస్టులకు కార్పొరేట్ ఆసుపత్రుల్లో ప్రత్యేక వైద్య సేవలు అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు గాండ్ల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి జానంపేట మారుతి స్వామి, కోశాధికారి శరత్రావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బల్మూరి విజయసింహారావు, కౌన్సిల్ సభ్యులు ఎలగందుల రవీందర్, దాడుల నివారణ కమిటీ రాష్ట్ర కన్వీనర్ ఐలు రమేష్, జిల్లా ఉపాధ్యక్షుడు విజయభాస్కర్, సంయుక్త కార్యదర్శి ఎండి షుకూర్, ఆర్గనైజింగ్ కార్యదర్శి సత్యనారాయణతో పాటు జర్నలిస్టులు జగన్, ప్రభుదాస్, సురేందర్, కె రఘు, గంగంరాజు, ఎస్డి నిజాముద్దీన్, సదానందం, ఫోటోగ్రాఫర్లు శైలేందర్ రెడ్డి, కిరణ్ తదితర పాల్గొన్నారు. అయినప్పటికీ ఆ దిశగా నిర్ణయం జరగలేదు. కరోనాతో చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలకు 50 లక్షలు చెల్లించాలని, జర్నలిస్టులందరికీ ప్రస్తుత కాలంలో 50 లక్షల బీమా వర్తింపజేయాలని, జర్నలిస్టులందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నది. ఇందులో భాగంగా ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా మండల కేంద్రాల్లో గాంధీ విగ్రహాల దగ్గర శాంతియుతంగా సత్యాగ్రహ కార్యక్రమాన్ని యూనియన్ చేపట్టింది. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిలా ఉంటూ ప్రజా సమస్యల్ని వెలికి తీస్తూ ప్రభుత్వ కార్యకలాపాలని ప్రజల ముందు ఉంచుతున్న జర్నలిస్టులను ఆదుకోవాలని.